सर अब अभिवृद्धि संक्षेमा की संबंधी डीआरसी विधान अध्यक्ष आ क्रम एवरो कार्यकर्ता नायक विधान अब पाटले गौरव शासन सभ्यु कमलाकर् मरी मंत्रीगारे जो अध्यक्ष नूट की नूर शातम इंचारज मंत्री इतना नूट की नूर शातम अध्यक्ष इंचारज मंत्री सतकं लेकुंटे ये पड़ अटे जि कम शासन सभ्यु एसीडीपी गुरी आलोचन 50% इच्छार सतोषमन पड़ा गौरव शासन सभ्यु अड़गं इंचारज मंत्री सतकं लेकिन अड़गं सर अध्यक्ष प्रतिपक्ष संबंधी शासन सभ्यु कहीसम मीटिंग पीले अध्यक्ष ने श्रीधर 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 अध्यक्ष गौरव सभ्यु श्रीधर गारु इंचार्ज मिनिस्टर लेकिन एम जरगद असल पद्धति एवर यह पद्धति एवर अध्यक्ष నేను కూడా 94 నుంచి శాసనసభలో ఉన్నా అధ్యక్ష భారతదేశ చరిత్రల అధ్యక్ష భారతదేశ చరిత్రల ఒక శాసనసభ్యునికి 5 కోట్లు ఇచ్చినటువంటి చరిత్ర కాన్స్టిట్యూన్సీ డెవలప్‌మెంట్ ఈ దేశంలో ఎక్కడ లేదు అధ్యక్ష పార్లమెంట్ సభ్యులకు కూడా 5 కోట్లు ఇస్తారు అధ్యక్ష 7 అసెంబ్లీ సెగ్మెంట్ల కలిపి కానీ 3 సంవత్సరాల నుంచి వాళ్ళు కూడా ఇస్తలేరు అధ్యక్ష కానీ ఈ రోజు 5 కోట్ల రూపాయలు ఇవ్వడమే కాకుండా ఆ రోజు మీ స్థానంలో ప్రతిపక్ష స్థానంలో గౌరవ జానా రెడ్డి గారు అప్పుడు సిఎల్పి లీడర్ గా ఉండి గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేశాడు ఈ పద్ధతి పెట్టకండి దయచేసి గౌరవ శాసన సభ్యులను మీరు గౌరవించండి మేము అప్పుడు చేసినాం మీరు అదే పద్ధతి చేయకండి అని చెప్తే వారు పెద్ద మనసుతోనే 5 కోట్ల రూపాయలు మరి కాన్స్టిట్యూన్సీ డెవలప్‌మెంట్ ఫండ్ కి ఇస్తున్నారు అధ్యక్ష రెండోది ఏందంటే 2 కోట్ల రూపాయలు స్కూల్స్ కోసం ఇచ్చినా 3 కోట్లు మిగులుతున్నాయి అధ్యక్ష ఆ 3 కోట్లల్లా మీరు పెట్టేటువంటి స్థానిక అవసరాలకు నియోజకవర్గ డెవలప్‌మెంట్ కు సంబంధించి మీరు ఇస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కూడా అధ్యక్ష మీకు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ గానివండి పంచాయతీ రాజ్ గానివండి మున్సిపాలిటీలు ఉంటే మున్సిపాలిటీలకు మున్సిపల్ నిధులు గానివండి మొన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ కు సంబంధించి పంచాయతీ రాజ్ నుంచి వైకుంఠ దామాలు గానివండి లేకపోతే హరితారం గానివండి గ్రామానికి ఒక ట్రాక్టర్ గానివండి ఇట్లా చాలా కార్యక్రమాలు మన ప్రభుత్వం అంటే ఈ ఏసీడీపీ నిధులు కాకుండా అధ్యక్ష అవి సెపరేట్ అవి కాబట్టి గౌరవ బట్టి విక్రమార్క గారు మీరు మాట్లాడేటప్పుడు మీరు గాని శ్రీధర్ బాబు గాని ఆ రోజు ఇచ్చిన మాట వాస్తవం ఒప్పుకోండి మీ కార్యకర్తలకు ఇచ్చిన మాట వాస్తవం కమలాకర్ గారు చెప్పినట్టు నేను కూడా 94 నుంచి ఉన్నా కదా మీ జిల్లాకి నేను కూడా ఇన్చార్జ్ ఉన్నా మీ జిల్లాకి నేను కూడా ఇన్చార్జ్ ఉండా కాబట్టి దయచేసి ఇంత అద్భుతంగా జరిగేటప్పుడు మా ఇప్పుడే కేటీఆర్ గారు చెప్పినట్టు మంచి జరుగుతే అప్రిషియేట్ చేయండి జరగకపోతే విమర్శించండి అసెంబ్లీనేమో జరగకముందు అధ్యక్ష నాకు విచిత్రం ఏందంటే నేను చాలా అసెంబ్లీల చూస్తున్నా అసెంబ్లీ డేట్ 2 రోజుల ముందు ఒక హోటల్లో మీటింగ్ పెడతారు అధ్యక్ష మా మీడియా మిత్రులైతే ఇక ప్రపంచం బద్దలైపోతున్నట్టు వ్యూహాలు బన్నిరు అది బన్నిరు నేను ఈ 2018 శాసనసభ ఇప్పటివరకు 6 మంది నేరో చూడలే అధ్యక్ష ఆ 6 మంది సభ్యులను నేను ఏ రోజు కూడా చూడలే ఒకళ్ళు వస్తారు ఇద్దరు వస్తారు ఇద్దరు బయటికి పోతారు ఈ రోజు నిన్న కూడా అడిగిన వారిని మొన్న అడిగిన సీతక్క రోజు అడుగుతున్నా మీకైతే మరి వ్యూహాలు బన్నుతాం అది మంతం అంటే మా టీవీ మా వాళ్ళు ఛానల్ వాళ్ళు ఏందంటే ఇదేదో ప్రపంచం ఏదో కింద మీద అవుతున్నట్టు కాబట్టి దయచేసి మంచిని మంచానండి చెడు జరుగుతే చెడు చెప్పండి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మీరు చాలా సందర్భాలలో మాట్లాడినప్పుడు కొన్ని ఏదైనా సవరణ చేసుకోవాలి లేకపోతే కొన్ని మార్చుకోవాలంటే మరి తప్పకుండా చేసుకున్న అధ్యక్ష ప్రతిదానికి ఇక్కడ ఒకటి మాట్లాడుతున్నారు బయట పోగానే విమర్శలు చేస్తున్నారు సరే అది మీ ఇష్టమైనప్పటికీ కాన్స్టిట్యూన్సీ డెవలప్‌మెంట్ ఫండ్ విషయంలో నేను మాట్లాడుతున్న అధ్యక్ష ఈ భారతదేశ చరిత్రలో ఏ శాసనసభ 28 రాష్ట్రాలలో 5 కోట్లు ఇచ్చినటువంటి ఘనత ఏ శాసనసభకు లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి దయచేసి మీరు గౌరవ సభ్యులు ఇప్పటికైనా గాని సమర్థించాలని కోరుతా ఉన్నా
సార్ 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 అండ్ గౌరవనీయులు మంత్రి గారు శ్రీనివాస్ యాదవ్ గారు కరెక్ట్గా చెప్పారు అధ్యక్ష ఏం చెప్పారు మీ హయంలో జరిగిందని 99లో నేను కూడా ఉన్నా అధ్యక్ష శాసనసభ్యుడిగా వారు ఉన్నారు అధికార పక్షంలో ఉండే అధ్యక్ష వారి హయంలో 94లో ఈ సిస్టం తీసుకొచ్చారు మేముగా తీసుకొచ్చింది సో దీంట్లో అనేక మంది పెద్దలు ఆ ట్రెజరీ బెంచెస్లో ఉన్న వారందరూ కూడా కారకులు అధ్యక్ష రెండోది వస్తే అధ్యక్ష మేము మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నాం అధ్యక్ష అసలు ఈ శాసనసభ చరిత్రలోనే 6-7 రోజుల్లో బడ్జెట్ సమావేశాలు పూర్తి చేసుకున్న ఘనత అంత పెద్ద ఎత్తున ఈ సమావేశాలు జరిపే కార్యక్రమం ఎక్కడ కూడా ఈరోజు అధ్యక్ష ఈరోజు మనం చూస్తాం డిమాండ్స్ ఎన్ని రోజులు జరగాలి అధ్యక్ష దాని తర్వాత అప్రాప్రియేషన్ బిల్లు రావాలి అధ్యక్ష ఈరోజు మా పెద్దలు శ్రీనివాస యాదవ్ గారు ఉన్నారు పెద్దలు సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు సభలో ఉన్న ఇంద్రకరణ్ రెడ్డి గారు ఉన్నారు మీరున్నారు శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరిగే రోజులు ఎన్ని రోజులు ఉంటుంది అధ్యక్ష కులంకుశంగా ప్రతిపక్షాల సజెషన్స్ కానీ సలహాలు తీసుకొని ఈరోజు డిమాండ్స్కు సంబంధించి వారికి సంబంధించిన సభ్యులు మాట్లాడే అవకాశం ఇస్తూ ప్రజాస్వామ్యంలో ఈ బడ్జెట్ సెషన్కు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున మొట్టమొదటిసారి ఇంత పెద్ద ఎత్తున బడ్జెట్ పెడతా ఉన్న సందర్భంలో ఈరోజు ఎన్నో రోజు అధ్యక్ష ప్రాక్టికలీ మీరు దానికి సంబంధించి కూడా మా లెజిస్లేటివ్ మంత్రి గారికి చెప్తాను జీరో ఓవర్ తీశారు గౌరవ శాసనసభ్యులు వారి శాసనసభకు సంబంధించి అర్థమైంది సార్ ఇప్పుడు అదే వారు మొత్తం సారాంశం ఏంది ఇప్పుడు ఒక 5 నిమిషాలు మాట్లాడిన సారాంశం ఏంటంటే వాళ్ళు నడిపించినంత మంచిగా సభ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర శాసనసభ నడుస్తలేదు అని వారి సారాంశం అయితే నేను కూడా చూసి నేను ఇప్పుడు రెండోసారే నేను వాళ్ళంత సీనియర్ కాదు నేను కానీ నేను కూడా చూసిన అధ్యక్ష వాళ్ళు 15 రోజులు నడిపిద్దరు అనుకోండి రోజు ఒక గంటన్నర గంట ఎక్కువ నడకపోతారు స్టాప్ వాచ్ పెట్టి చూస్తే గంటన్నర గంట ఎక్కువ నడుస్తారు సభ నిజాం క్లబ్లో లంచు ఏం సార్ మేమేమో సార్ మా ముఖ్యమంత్రి గారు చెప్తారు కడుపు కట్టుకొని కాళ్ళు కట్టుకొని చెప్పినట్టు మేము రోజుకు మినిమం 6 నుంచి 7 గంటలు ఏది అన్ని తీసేయంగా సార్ ఈ లంచ్ టైంలు ఆ బ్రేక్ టైంలు అన్ని తీసేయంగా క్వాలిటేటివ్ వర్కింగ్ అవర్స్ యావరేజ్ 7 అవర్స్ ఈ తెలంగాణ రాష్ట్ర శాసనసభ నడుస్తున్న సార్ మేము అనవసరంగా ప్రజాధనం వృధా చేయదలుచుకోలేదు ఈ అసెంబ్లీ సమావేశాల పేరుట 15-20 రోజులు హైదరాబాద్లో మకాం వేసి నియోజకవర్గాలకు పోకుండా ఇక్కడ మాత్రం రోజు గంటన్నరే పనిచేసేటట్టు మా ముఖ్యమంత్రి గారు ఒప్పుకోరు సార్ మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సమావేశాలు జరుపుకోవాలనుకుంటే కంప్లీట్గా ఫుల్ డేగా కూర్చోండి ఎట్ లెంత్ ఇంకా రాత్రి 1 గంట అయినా చర్చించండి మేము ప్రతిపక్షాలకు సార్ నేను కూడా టైంలన్నీ తీస్తున్నా సార్ మొత్తం మేము ఇచ్చినంత టైం ప్రతిపక్షాలకు మాట్లాడటానికి సార్ పద్దుల మీద సార్ మేము టీవీలలో చూద్దాం అప్పుడు పద్దులు గిల్టనే సార్ ఎక్కడ చర్చలు జరిగినాయి సార్ పద్దుల అల్లాయంలో ఎక్కడన్నా పద్దుల మీద చర్చలు జరిగినాయి సార్ అల్లాయంలో మొత్తం గిల్టనే